नमस्ते वेलकम टू K6 न्यूज़ नेनु पुष्पा राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाड मंडलंलो टीआरएस पार्टी सभ्यत्व नमोदु कार्यक्रमं जरिगिंदि ई कार्यक्रमंलो टीआरएस पार्टी श्रेणुलतो पाटु मरियु कार्यकर्तलु नूतन सभ्यत्वं कोरकु वच्चिन युवकुलु मरियु प्रजलु उन्नारु मन पार्टी शाश्वत एदो पार्टी सभ्यत्व अने विषय का रे संवर वरकू पार्टी ये कार्यक्रम निर्वहितना पार्टी कार्यक्रम अटेंड कावाले प्रभुत्म कार्यक्रम गाजर्ल सत्तवा चट सभ्यत नमोदु टीआरएस पार्टी कार्यकर्ता नायकुलकु प्रति प्रत्येक धन्यवाद मरी तेलंगाणा राष्ट्रम तर्वातने अनेक संक्षेम पथकालु केसीआर गारु गड़िचिन 6-7 संवत्सरालु राष्ट्रान्नि अन्नी रंगाल्लो अभिवृद्धि चेंदुतू मरी రైతాంగాన్ని వైద్య విద్యం పరంగా మరి పేదలకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తూ మరి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు అనేక గతంలో ఉన్నటువంటి 1000 రూపాయల పింఛన్ ఈ రోజు 2000 రూపాయలు చేసుకొని మరి రైతులకు 24 గంటల కరెంటు మరి రైతు బంధు రైతు బీమా మరి రైతు పెట్టుబడి ఇలా అన్ని రంగాలలో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కేసీఆర్ मरी तेलंगा राष्ट्र में टीआरएस पार्टी अच्छे मैं तेलंगा राष्ट्र इंकेंत अभिवृद्धि प्रजु भाव मरी राबो रोज वेमलवाड़ प्रात में वेमलवाड़ प्राता गौरव शासन सब्युगार इपड़की दादापू वेमलवाड़ निजर्गा 3000 रूपये तो निधि अभिवृद्धि मैं राबो रोज वेमलवाड़ पटण में रोड वेप अदे विधा कोई अद మౌలిక వసతులు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి మీరు కూడా ఎల్లప్పుడు టీఆర్ఎస్ పార్టీ విన్నట ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం బృహత్తమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో భారతదేశంలో ఏ లేని విధంగా మన గౌరవ सीएम गार मुख्यमंत्री गार चाला कार्यक्रम निर्वहिस्तुन्नारु अदे विधंगा तेलंगाणा राष्ट्र सभ्यता नमोदु कार्यक्रम में प्रमादवशात्तु 2 लक्षल रूपये बीमा अदे विधंगा काटी पार्टी कार्डु इव्वबड़ुतुंदी मन ऐटी शाखा मंत्री केटीआर गारु प्रति ओक्करिकी तीसुकुन्न सभ्यत्वं गारिकी कार्ड इव्वडं जरुगुतुंदी आ कार्ड अनेदी अंदरिकी आधार तो लिंक अप उंटदी प्रति एदैना कार्यकर्ताकु अवसरं उंदंटे మన నాయకులు గాని లీడర్షిప్ గాని నాయకులకు గాని ఏదైనా సేవ చేయడానికి ఉద్దేశంగా ఈ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుంది సరిగా అంటే పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మొట్టమొదటిగా మరి 4వ వార్డు 16వ వార్డు 18వ వార్డు మారం కుమార్ గారి వార్డు అదే విధంగా కొండ శ్రీలత పావన్ కొండ శ్రీత గారు అదే విధంగా కొండ పావని గారి వార్డు ఈ విధంగా ఈ రోజు మొట్టమొదటిగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషకరం మరి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన గౌరవ కేసీఆర్ గారు మరి ఎత్తిన జెండా దించకుండా మరి ఒక దిశానిర్దేశం తోటి అంటే ఒక పార్టీ ముందడుగు వేయడానికి అంటే ఒక ముఖ్యంగా కొన్ని అంశాలు ముఖ్యంగా నీళ్లు నిధులు నియమకాలు అనే ముఖ్య అంశాలకు ప్రాధాన్యతను ఇస్తూ మరి ఆ ప్రాధాన్యత అంశాలు మరి ఆచరణలోకి తీసుకునే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముందుకు సాగుతున్నారు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ రోజు మెట ప్రాంతమైన ప్రాంతాలకు
ప్రతి సాగుకు కావచ్చు త్రావు కావచ్చు ప్రతి ఎకరానికి నీరంజన గంట మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మన శాసనసభ్యులు చిన్నమనే రమేష్ బాబు గారు కూడా మరి ఎన్నో అంటే అంతకుముందు మన జర్మనీ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛత సంస్థల ద్వారా దాదాపు 200 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో అంటే వాటర్ ట్యాంకులు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్స్ కావచ్చు ఈ విధంగా పాఠశాలలు కావచ్చు ఈ విధంగా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుంది మరి మన ప్రాంతం ఇది ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి రెండు కళ్ళలాగా మన ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము మరి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు చూసుకుంటే మన పార్టీ అంటేనే ఒక కన్నతల్లి లాంటిది ఒక పార్టీ అంటే మనకు ఒక భవిష్యత్తు ఇచ్చే పార్టీ మరి పార్టీలో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి మరి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పార్టీ యొక్క బాధ్యత ఒక అంటే ఉన్నాము కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి ఇప్పుడు మనం సభ్యతలు ఉన్న కాకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వస్తున్నాయి అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు మనం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మరి సంక్షేమ పథకాల గురించి కావచ్చు అభివృద్ధి పనుల గురించి కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో ప్రతి మరి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి అంటే క్రియాశీల సభ్యత్వం ఇంతకుముందు చెప్పినట్టు సాధన సభ్యత్వం కూడా ఉంటుంది మరి సభ్యత్వం తీసుకున్న వారికి 200,000 ప్రమాద బీమా కూడా ఉంటుంది ఆ ప్రమాద బీమా అంటే వారితో పేరు నమోదు చేసుకున్న సభ్యత్వం నమోదు చేసుకున్న వారితో పాటు మరి నామినీ పేరు కూడా నమోదు చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాను రోజుల్లో ప్రమాదంగా ఏమైనా జరిగినా కూడా మరి 200,000 ప్రమాద జీవిత బీమా కూడా ఉంటుంది మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు పార్టీ కోసం పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కోసం దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వెళ్లాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన సొంత పనిలాగా తీసుకొని మరి ఒక దీన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.